హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్కి నేను ఎప్పుడు ఆన్సర్ చేస్తాను, అది కూడా రెమెడీస్తో ఆన్సర్ అనేది చేస్తాను. సో ఇప్పుడు ఎక్కువగా అడుగుతుంది ఏంటి అంటే, మా స్కిన్ మీద నల్ల మచ్చలు ఉన్నాయి, సో డార్క్ స్పాట్స్ అన్నమాట, చాలామందిని ఇబ్బంది పెట్టే విషయం ఇదైతే. సో ఎన్ని రకాలుగా యూస్ చేసినా నల్ల మచ్చలు తగ్గట్లేదు అని అంటున్నారు కదా. నేను చెప్పే ఒక చిన్న టిప్ 2 ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి. మీ స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, పింపుల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. దీన్ని మీరు అప్లై చేయడం వల్ల స్కిన్ కలర్ కూడా లైటన్ అవుతుంది. మీకు ఎంత డార్క్ స్కిన్ ఉన్నా సరే మీ స్కిన్ అనేది లైటన్ అవుతుంది. సో అది ఇదే. దీన్ని మనం రూపాయి ఖర్చు లేకుండా, 0 ఖర్చు అనుకోండి, ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. దీన్ని మన స్కిన్ మీద ఒక్క డ్రాప్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మన స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు మాయం, పిగ్మెంటేషన్ మాయం, స్కిన్ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మారిపోతుంది. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్లో మన బ్లాగింగ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో చూసే ముందు మమా అత్త నుండి విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ క్రీమ్ అన్నమాట, విత్ విటమిన్ సి అండ్ టర్మరిక్. సో ఇది చాలా చాలా బాగుందని నేను విన్నాను, అందుకు నేను తెప్పించానండి. ఫస్ట్ స్కిన్ ఎల్యూమినేషన్ అనమాట, మేడ్ విత్ సేఫ్ డెర్మటాలజీ టెస్టెడ్. మమాత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెర్మటాలజీ టెస్టెడ్ అని మనందరికీ తెలుసు. సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట, ఇది ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకైనా సూట్ అవుతుంది. విటమిన్ సి అనేది మన స్కిన్ బ్రైట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. టర్మరిక్ వలన మన స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా ఉంటుంది అనమాట. అలాగే ఈ ప్రొడక్ట్ అనేది pH బ్యాలెన్స్డ్ అనమాట, ఇందులో మనకి పారాబిన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, సిలికాన్స్ కానీ లేవు. సో మనం హ్యాపీగా కూడా యూస్ చేసేయచ్చు. సో మమాత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్రూరల్టీ ఫ్రీ, 100% వేగన్ అనమాట. సో వీళ్ళు యూస్ చేసే ప్లాస్టిక్ అంటే కూడా రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా క్రీమ్ అనేది తీసుకొని నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇలా డాట్స్లా పెట్టుకొని మన స్కిన్కి అప్లై చేసుకోవడమే. ఇది మనం డైలీ కూడా యూస్ చేయొచ్చండి, దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. విటమిన్ సి అండ్ టర్మరిక్ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న మచ్చల్ని, పిగ్మెంటేషన్ని క్లియర్ చేసి స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనం ఫేస్కి, నెక్కి అప్లై చేసుకున్న తర్వాత ఫింగర్స్తో జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది ఈ క్రీమ్ అనేది. ఈ క్రీమ్ని మీరు డైలీ బేసిస్లో యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారనమాట. మమాయత్ హ్యాస్ లాంచ్డ్ దేర్ అఫీషియల్ యాప్, యూజర్స్ గెట్ ఎర్లీ యాక్సెస్ టు సేల్ అండ్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. నా కూపన్ కోడ్ అనేది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% అయితే డిస్కౌంట్ వస్తుంది. నా కూపన్ కోడ్ అనేది మమాయత్ వెబ్సైట్లో మాత్రం వర్క్ అవుతుంది అనమాట. మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నైకా, పర్పుల్.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో తప్పకుండా చెక్ చేసేయండి. మరి ఇప్పుడు మనం విటమిన్ సి సిరమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి మనకు కావాల్సింది లెమన్స్ అనమాట. సో ఇక్కడ నేను లెమన్స్ని చూపిస్తున్నాను, 2 లెమన్స్ని తీసుకోండి. లెమన్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. లెమన్ అంటే మనకి లెమన్ అనేది అవసరం లేదు, లెమన్ పీల్ అయితే సరిపోతుంది. సో లెమన్ పీల్ని ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. లెమన్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో లెమన్తో చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట, ఎందుకంటే లెమన్ వలన మన స్కిన్కి అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో లెమన్ పీల్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. లెమన్ పీల్ అనేది ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే లెమన్ డైరెక్ట్గా గ్రేటర్తో తురుముకొని ఆ తురుమును కూడా మీరు యూస్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఒక స్టీల్ గిన్నెనే తీసుకోవాలి. సో ఇందులో మనం కట్ చేసుకున్న లెమన్ పీల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ అనేది చూపిస్తున్నాను. ఓకే, ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అలాగే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట ఈ రెండు కూడా. ఇప్పుడు 1 గ్లాస్ కోకోనట్ ఆయిల్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ రెండిట్లో మీకు నచ్చిన ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్మండ్ ఆయిల్ అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ అనేది 1 కప్ అనేది యాడ్ చేశాను. సో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ మీద బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె పెట్టి దీన్ని 5 మినిట్స్ అనేది కలుపుతూ ఉంటే లైట్గా ఇది కలర్ అనేది టర్న్ అవుతుంది అన్నమాట. సో లెమన్ పీల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే లెమన్ పీల్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు
ఇతర న్యూట్రిషన్స్ కూడా లెమన్ పీల్లో మనకి ఎక్కువగా కనబడతాయి. సో ఇందులో మనకి బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత డార్క్ స్కిన్ పైన దీన్ని అప్లై చేసినప్పటికీ కూడా ఒక అద్భుతం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మార్కెట్లో వేలుకు వేలు పెట్టి విటమిన్ సి సిరమ్స్ అయితే కొంటూ ఉంటారు కదా, అవి కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే లెమన్ జ్యూస్ తీసిన తర్వాత లెమన్ పీల్ని ఇలా పడేయకుండా మనం ఇలా యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మన స్కిన్ మీద ఒక అద్భుతం జరుగుతుంది. మన స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది. సో మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే మన స్కిన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది చిన్న రెమెడీ అని మీరు అనుకోవద్దండి. ఒక్క వీక్ అనేది మీరు ట్రై చేయండి, వారమంతా మీరు ట్రై చేసి చూడండి, ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా మీకే తెలుస్తుంది. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులో మనం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. ఒకవేళ మీకు కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్ అనేది స్కిన్ స్మూత్గా ఉండడానికి, పింపుల్స్ పింపుల్ స్పాట్స్ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే మీరు ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయండి, ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా మొటిమలు మచ్చలు లేకుండా ఉంటేనే చాలా అద్భుతంగా కనపడుతుంది. మన స్కిన్ మీద మొటిమలు మచ్చలు ఉంటే మాత్రం చూడడానికి బాగా కనపడదు కదా. సో ఒక్కసారి దీన్ని ట్రై చేసినట్లయితే మీకు అలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఓకే, ఇది మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయినాయి అన్నమాట లెమన్ పీల్ అనేవి. సో మనకి ఆయిల్ కూడా లైట్ ఎల్లో అయితే వస్తుంది, కెమెరాలో కనపడట్లేదు, బయట మీకు తెలుస్తుంది. దీన్ని మనం ఇప్పుడు కూల్ చేసేసుకోవాలి. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను స్ట్రెయిన్ చేస్తాను. ఒక గాజు దాంట్లో నేను దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అన్నమాట. ప్లాస్టిక్ వాటర్లో కంటే కూడా మనకి గాజు వాటర్లో ఎక్కువ టైం అయితే నిలువ ఉంటాయి. సో మీ దగ్గర ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే దాంట్లోనే స్టోర్ చేసేయండి. దీన్ని బయటే స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. దీన్ని నేను పర్టికులర్గా మా ఇంట్లో ఉండే ఒక పోసన మీద ట్రై చేసి రిజల్ట్స్ అనేవి నేను మీకు చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, తినకైతే యాక్నీ అనేది ఎక్కువగా ఉంటుంది. మా ఆయన వాళ్ళ సిస్టర్ అనమాట తిను. సో మా ఆడపడుచు అన్నట్టు తిను. నాకు యాక్నీతో పాటు మనకి నల్ల మచ్చలు డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీనికి ఎక్కువగా డార్క్ స్పాట్స్ కూడా ఉన్నాయి, రెండు వైపులా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. 1 వీక్ నుండి కంటిన్యూగా దీనికి నేను డైలీ నైట్ టైం అనేది 2-3 డ్రాప్స్ అనేది అప్లై చేసి ఇలా మసాజ్ చేస్తున్నాను. 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫేస్ మొత్తం కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మార్నింగ్ అనేది ఫేస్ వాష్ చేసుకోండి. 1 వీక్ క్రితం దీనికి ఎక్కువగా ఉన్నాయి, బట్ ఇప్పుడు చూడొచ్చు జస్ట్ 2 మచ్చలు మాత్రమే ఉన్నాయి. ఇంకొక సైడ్ అయితే అసలుకి లేవన్నమాట. ఒకవైపు మాత్రం జస్ట్ 2 మచ్చలు ఉన్నాయి, అవి కూడా చాలా లైట్ అయ్యాయి. ఇంకో 2-3 డేస్ అనేవి మనం అప్లై చేస్తే ఆ 2 మచ్చలు కూడా మనకు కనపడవు. కలర్ ఇంప్రూవ్మెంట్తో పాటు మీ స్కిన్ మీద పింపుల్స్ అలాగే స్పాట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. మీరు చేయాల్సింది ఏమీ లేదండి. నైట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత 2 డ్రాప్స్ అనేది మీ ఫేస్ మీద వేసుకొని ఇలా 2 మినిట్స్ అనేది మసాజ్ చేసుకుని పడుకుంటే సరిపోతుంది. సో ఇలా గనక మీరు వారం అనేది చేస్తే ఖచ్చితంగా మీ కలర్ ఇంప్రూవ్మెంటు జరుగుతుంది మీ స్కిన్ మీద, అలాగే మీకు క్లియర్ స్కిన్ అనేది సొంతం అవుతుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ చాలా స్మూత్గా హైడ్రేట్గా కూడా అనిపిస్తుంది. ఎవరైతే మా స్కిన్ రఫ్గా ఉంది అంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుందని కూడా చెప్పొచ్చు. వేలుకు వేలు డబ్బులు ఖర్చు అవసరం లేదు, ఎటువంటి సిరమ్స్ కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి, అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. సో ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, దీన్ని మన స్కిన్ మీద నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ అనేది చేసి అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది. స్కిన్ మొత్తం క్లియర్గా ఉంటుంది. పింపుల్స్ కానీ, యాక్నీ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, డార్క్ ప్యాచెస్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. మనం డైలీ అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అంటే మన స్కిన్ అనేది లైటన్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నెక్స్ట్ టైం.